దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రార్థన టీవీ ప్రేక్షకులకు, ప్రార్థన టీవీ నిర్వహిస్తున్న కార్యవర్గానికి యేసుక్రీస్తు ప్రభు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అను తన కుమారుని నామమునందు ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ప్రేమించి పోషించి సంరక్షించి ఆదరించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఒక రెండు వాక్యములు ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 9, 10, 11 వచనాలలో రాయబడిన దేవుని మాటలు ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోవా వారికి వాని సంతానమునకును దయచేసిదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమును, మీరు దీర్ఘాయుష్యమంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. దేవుడు ఈ మాటలు మన హృదయములలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలరా, దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ పితరులతో ప్రమాణము చేసిన దేశం, అనగా పాలు తేనెలు ప్రవహించు కనాన దేశమునకు మీరు వెళ్ళునట్లు నీ ఆజ్ఞలను మీరు గైకొనవలెను. మీరు నది దాటి వెళుచున్న దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము. మీరింతకు ముందు వెళ్ళిన ప్రాంతము కాదంటే ఐగుప్తు దేశము లాంటిది కాదు అని దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినాలు మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం గతించిపోయి నూతన సంవత్సరంలోనికి 2020వ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్న దేవుని ప్రజలారా, మనం కూడా మన పితృలకు వాగ్దానము చేసిన దేవుని వాగ్దానమును మన జీవితాలు మన కుటుంబ వ్యవస్థలలో దానిని నిలబెట్టుకునేటట్లుగా కొన్ని మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఐగుప్తు దేశము అనేది పిల్లరా, మనము దేవుని వాక్యంలో చదివినప్పుడు అది బానిసత్వమునకు సాదృశ్యముగా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో కరువును ఆధారం చేసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తీయులకు వారు బానిసలుగా మిగిలిపోయి వారి వేదన, వారి దుఃఖం, వారి పరిస్థితిని అంతా వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి కొరకు సేవకుడైన మోషేను పంపించిన సంగతులు మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు వాగ్దానం చేసిన కనాను దేశమునకు వెళ్ళము. కనాను అంటే వాగ్దాన భూమి. వాగ్దాన భూమిలోనికి మనము అడుగు పెట్టాలి. మన ఎడిల దేవుని వాగ్దానం ఏమయ్యినదో ఒక మాట దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలు ఇలాగున్నాయి. దేవుడైన యెహోవా చెప్తున్నాడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయచ్చు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతను, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ప్రిల్లరా, మనకి అనుగ్రహించబడిన దేవుని వాక్యం, మీరు నన్ను వెతికితే నేను దొరుకుతాను, మీరు నాకు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకి జవాబు ఇస్తాను, మీరు నా వైపుకు తిరిగితే నేను మీ వైపుకు. ఇశ్రాయేలీయులు బానిసత్వ బ్రతుకులో శ్రమలలో నుండి మొరపెట్టినప్పుడు దేవుడు వారి పక్షముగా తన సేవకుడైన మోషేను పంపించి తన వాగ్దాన దేశంలోనికి వారిని నడిపించుకొని రావడానికి ప్రభువు సిద్ధపాటు చేశాడు. ఇది దేవుని ప్రణాళిక. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ ఎడల నేను ఉద్దేశించిన సంగతులు అవి
చాలా ఉన్నతమైన పిల్లలు. మన ఎడల దేవునికున్న ఉద్దేశము చాలా చాలా ఉన్నతమైన దేవుడు. ఆ ఉద్దేశంలో మన బ్రతుకులలో దేవుడు నెరవేర్చాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దాని కొరకు దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలలో ఎలుగల దేశం. ఇది ఈ వాక్యాన్ని మనము ఈ దినమున ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్యము ఆ దేశం యొక్క స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా మనకి బయలుపరుస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది అది కొండలు లోయలు గల దేశము. కొండలు అనే దానికి మనం ఆలోచన చేస్తే ఎత్తైనవి, ఒక ఉన్నతమైనవి. మన ముందు చాలా ఉన్నతమైనటువంటి శ్రమలు శోధనలు అలాంటివి ఉండొచ్చు, కానీ దానిపైన దేవుడు మనల్ని నడిపించడానికి వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కవలసినటువంటి రీతిలో, అందుకే దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత కొండపైకి నీవు నన్ను ఎక్కించు. అంటే నీవే నన్ను నడిపించాలి, నీవే నన్ను తీసుకుని వెళ్ళాలి, నీవే ఆ వాగ్దాన దేశంలో స్వాధీనపరచుకోవడానికి వెళ్ళాలి. రెండవ వాక్యం మనం చదువుతున్నాం, లోయలు కలిగినది. లోయలు అంటే అంధకారము, పల్లము, ఒక రకమైనటువంటి పరిస్థితులు. అందుకే దావీదు 23వ కీర్తనలు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను వెళ్ళవలసి వచ్చినను, సంచరించవలసి వచ్చినను, నేను భయపడను. ఎందుకంటే నీవు అక్కడున్నావు, నీవు నాతో ఉన్నావు. కాబట్టి వాగ్దానం అనేది మనల్ని దేవునితో నడిపించడానికి, దేవుని వాగ్దానములోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రియులరా మనకు ఉపయోగపడుతున్న ఒక ఉన్నతమైనటువంటి కృప అది. ఈ కృపను ఆధారం చేసుకొని గడిచిపోయిన సంవత్సరంలో నుండి మనము పొందబోతున్న నూతన సంవత్సర ఆశీర్వాదములు పొందడానికి ప్రభు మనల్ని సిద్ధపరిచి ఆదరిస్తూ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని మాటలు ఈ వాక్యానుసారమైనటువంటి అనుబంధముతో దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకుందాం. వాక్యము సెలవిస్తుంది, ఏమని సెలవిస్తుంది అంటే, నీవు స్వాధీనపరుచుకున్న వాగ్దాన దేశంలో దేవుడు నీకు ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదమును గురించి వాక్యము సెలవిస్తుంది. 13వ వచనం మనం చదివితే అక్కడ వాక్యములో రాయబడినటువంటి, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని నేయడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున వచ్చును. దేవుని ఆశీర్వాదపు జల్లులివి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు కాలమును బట్టి సమయాలను బట్టి వారికి అనుగ్రహించబడబోయే దీవెనలు, వారు సంపాదించుకొనవలసిన కృప దాని కాలమున మనము నడుస్తూ వెళితే, వాగ్దానమును మనము స్వాధీనం చేసుకోవడానికి ప్రయాసపడితే ఆయన అంటున్నాడు, దాని కాలములలో ఈ ఆశీర్వాదపు జల్లులు, వర్షపు జల్లులు మన మీద పడినప్పుడు అది ఫలిస్తుంది. భూమిలో పడిపోయిన విత్తనము ఎప్పుడైతే ఆకాశ వర్షము జల్లులు పడినాయో దానిలో జీవం పైకి వస్తుంది. అలాగే దేవుని ప్రజలైన మన జీవితాల్లో ఆకాశ వర్ష జాలము, దేవుని దీవెన మన మీదకి వచ్చినప్పుడు దేవుని కృప, దేవుని కనికరం మన మీద ఉంటుంది, మనం ఆశీర్వదించబడతాం. దీని సందర్భంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, 8వ కీర్తన 4వ వచనంలో ఏమంటుందంటే, నీ దేశమునో నీ కాలమునో దేవుడు లక్ష్య పెట్టువాడు. 8వ కీర్తన 4వ వాక్యం చదువు, మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నరపుత్రుని దర్శించడానికి వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వాణిని తక్కువ వాణిగా చేసినావు, మహిమా ప్రభావములతో కిరీటము ధరింప చేసి ఉన్నావు. దేవుని ద్వారా ఒకసారి ఆలోచించండి, మనిషిని సృష్టి అంతటిలో తక్కువ వాణిగా చేసిన దేవుని యొక్క దృష్టిలో మహిమా ప్రభావములు కలిగిన వాడు, ఆయన దృష్టిలో మనం ఒక ప్రత్యేకపరచబడిన వారము, ఆయన ప్రణాళికలో మనము దీవించబడిన వాగ్దానమును పొందడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. అందుకని మేము ఏ పాటి వారము నాయన, మా స్థితి ఏ పాటి తండ్రి అంటే, దేవుని వైపుకు మనం తిరగగానే ఆయన ఏమంటాడంటే, మహిమా ప్రభావముల చేత నిన్ను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవదూతలకు లేని భాగ్యము దేవుడు తన
స్వరూపమందు చేయబడిన మానవుని కొరకు దేవుడు సిద్ధపరిచిన దేవుని పిల్లల, దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. 65వ కీర్తనలో ఇంకొక సందర్భాన్ని మనం చదువుకుందాం. 65వ కీర్తన 11వ వాక్యంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని అంటుందంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు, సంవత్సరములు నీ దయా కిరీటముగా ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లు, నీ జాడల సారము వెదజల్లుచున్నది, అవి బీడులు సారము చిలకరించుచున్నవి, ఆ కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నాయి. పిల్లరా, సంవత్సరాలన్నీ దేవుని దయలోనే మనం పొందాలి. ఆయన దయా కిరీటము ఈ సంవత్సర జీవితాలలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనము జీవించవలసిన జీవిత కాలములో ఆయన అంటున్నాడు, సంవత్సరములు నీకు దయా కిరీటముగా నేనే ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చే ప్రతి సంవత్సరం, దేవుడు అనుగ్రహించిన ప్రతి సమయము, అది మన మీద దయగా, దీవెనగా, ఆశీర్వాదకరముగా ఉండడానికి ప్రభు సంకల్పాలు మన మీద నెరవేరడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఈ సమయంలో ఒకసారి ఆలోచించండి. ఇదిలో దేవుడు మన జీవితాల్లో, మీరు నది దాటి ఇది దాటి వెళుతున్నారు. ఈ 2019 సంవత్సరం దాటి మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళబోతున్న మన యొక్క సంవత్సరము, అది ఆశీర్వాదకరముగా అయిన సంవత్సరముగా, అది దీవెనకరమైన సంవత్సరముగా, దేవుని యొక్క మహిమ దాని మీద కుమ్మరించబడి మన కుటుంబాలు దీవించబడిన సంవత్సరాలుగా ఉండునట్లు ప్రభు మన జీవితాలతో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి మహిమ ఎంతైనా మనం చెల్లించాలి పిల్లరా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరము నుండి సంవత్సరం వరకట దేవుని యొక్క దృష్టి మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద దేవుని దృష్టి ప్రణాళిక మనకు అనుగ్రహించబడింది. కనుక మన జీవన వ్యవస్థలో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారుగా ఉండాలి. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఆయన మన దేశాన్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, మన మీద తన కృప మహిమను కనుపరుస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలు ఇక చీకటిలో ఉండడానికి వీల్లేదు. మళ్ళా ఐగుప్తు అనే బానిసత్వం బ్రతుకులోనికి మారడానికి వీల్లేదు పిల్లరా. మనల్ని సంపూర్ణముగా నది దాటి, యోర్దానును దాటి, ఈ పరిస్థితులన్నిటినీ దాటి జీవన వ్యవస్థలో ముందుకు సాగడానికి ప్రభు తన దయా సంకల్పము యొక్క కృప మన బ్రతుకుల మీద అనుగ్రహించినట్లు మనము సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఆయన సంవత్సరమంతా చూస్తున్న దేవుడు, సంవత్సరము మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నటువంటి దేవుడు, ఆయన వాగ్దాన దేశమును మన కొరకాయి సిద్ధపరిచిన దేవుని వాగ్దానమును అనుసరించి మనం ముందుకు నడువునట్లు ప్రభు తన కృపలో మనల్ని దీవించాలని నేను ఆశపడుతున్నాను. విలాప వాక్యములలో 3వ అధ్యాయములో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాస్తున్నాడు. 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, నేను అనుకొనుచున్నాను ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆశ్రయించిన వారి యెహోవా దయాళుడు, తన్ను వెదకిన వారిని ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది. ఈ మాటలు ఎంత ఆశీర్వాదకరమైన, ఒకసారి చూడండి. వాక్యము సెలవిస్తుంది, అనుదినము ఆయన ప్రేమించిన మనుషుల మీదట నూతనమైన వాత్సల్యత, దేవుని వాత్సల్యత మన మీద కలుగుతుంది పిల్లరా. దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో, ప్రతి దినము తన బిడ్డలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి దినము ఆయన వాత్సల్యత మన మీద ఉంచుతున్నాడు. ప్రతి దినము మన పట్ల ఆయన కృపను ఉంచుతూ ఉన్నాడు. మన జీవన వ్యవస్థలో ప్రతి దినము ఏ రోజుకారోజు దేవుడు తన కృపను మన మీద ఉంచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకు వాత్సల్యం పుట్టుచుంది.
అయితే ఆయన నడిపిస్తున్న దేవుడు కనుక మనం చేయాల్సిన పని ఒకటి అక్కడ కనబడుతుంది, ఏంటంటే నీవు నాకు మొరపెట్టు, నీవు నా వైపుకు తిరుగు, నీవు నన్ను నమ్ముకో, నా సన్నిధిని నిరీక్షణ కలిగి ఉండు. పిల్లరా, ఆయన సన్నిధిని మనము కలిగి ఉన్నప్పుడు, ఆయన మీద మనము ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు, ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా రక్షణ కొరకు నీవు కనిపెడితే నిన్ను నేను నిత్యము నడిపిస్తాను, దీవిస్తాను, ఆదరిస్తాను, సంపూర్ణమైనటువంటి ఒక దీవెనకు పాత్రులుగా చేస్తాను. పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తున్నటువంటి సత్యం ఇది పిల్లలు. దేవుని పరలోకపు వాగ్దానములు మన మీద నిలబడడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఎంత ఉన్నతమైన సత్యం మనము మనకి బోధించబడుతుందో ఒకసారి ఆలోచించాలి. ప్రతిదినం అనేకులు దినాలు చూడాలని ఆశపడి చూడలేకపోతున్నారు. మనమైతే తన కృపను బట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు 365 రోజులు ఆయన కృపను మన మీద ఉంచి ఆయన కార్యముల చేత మనల్ని దీవిస్తూ మనల్ని బలపరుస్తున్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతిదినం ఆయన గడప యుద్ధ కనిపెట్టాలి, ఆయన రక్షణ కొరకు ఎదురు చూడాలి. ఆయన ప్రణాళిక మన మీద ఏముందో మనం ప్రతిదినము గమనించడం చాలా దీవెనకరమైనటువంటి కృపని నేను భావిస్తూ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రేర. అందుకని వాక్యం సెలవిస్తుంది, యెహోవా వారికి నీ వారి సంతానమునకు, మనకును మన సంతానమునకును దయచేసేదనని పితరులతో ప్రమాణము చేసిన వాగ్దానములను మనకి మన బిడ్డలకు దేవుడు అనుగ్రహించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం పిల్లరా. మనల్ని మనము దేవుని ప్రణాళికలో కట్టుకుందాం, ఆయన పాదాల దగ్గరికి వద్దాం, ఆయన సన్నిధిలో మొరపెడదాం, ఆయన వైపుకు తిరుగుదాం, ఆయన రక్షణ కొరకు ఎదురు చూద్దాం. అనుదినము ఆయన వాత్సల్యతను మనకు అనుగ్రహించబడినట్లు మనల్ని మనము సిద్ధపరచుకోవడం మనకెంతైనా ఆశీర్వాదము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రికలో పౌలు రాస్తాడు 13వ అధ్యాయములో 5వ వాక్యం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు, నిన్ను ఏమాత్రము విడువను. అది నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను, ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వాక్యము సెలవిస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏంటంటే, ఆయన నిన్ను ఏమాత్రము విడువడు, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పాను. ఆయన వాగ్దానం చేశాడు, విడువను ఎడబాయను ఏమాత్రం. కాబట్టి పిల్లరా, విడువని ఎడబాయని దేవుని సన్నిధికి వచ్చాం గనక మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువే నా పక్షముగా తన కార్యములు జరిగిస్తున్నాడని మనం నమ్మాలట. మనం సాక్ష్యం ఇవ్వాలి. దేవుని కొరకు మనము నిలబడగలిగినటువంటి సంపూర్ణత విశ్వాసము మన జీవితాలలో కలిగి ఉండాలి. ప్రభువు నాకు సహాయకుడు. దానియేలు గ్రంథములు మనము చదివినప్పుడు పిల్లరా, అజరియా అననీయ మిషాయేలను ముగ్గురు ఒక చక్కని మాట అంటారు, మేము సేవించుచున్న మా దేవుడు మమ్మను రక్షించి తప్పించుటకు సమర్థుడు. ఒక గొప్ప సాక్ష్యం. మేము నీవు నిర్మించిన దానికి మేము సాగిలపడము, మేము అసలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వాళ్ళ విశ్వాసం, వాళ్ళు అనుదినము ప్రభు వైపు తిరుగుతున్నారు, ప్రభువే మాకు సహాయకుడు అని సాక్ష్యం ఇచ్చారు. నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవడన్నారు? మా దేవుడయ్యా, మా రక్షకుడయ్యా, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, మేము నమ్ముకున్న మా దేవుడని సాక్ష్యం చెప్పగానే ఏడంతెల వేడిముగల అగ్నిగుండంలో పడిన అగ్నిగుండములో నీవు నమ్మిన దేవుడు నీతో పాటు ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యను. దేవునికి స్తోత్రం. నీవు చెప్పగలిగాలి, ప్రభు నాకు సహాయకుడు, ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నేను నమ్ముకున్న నా దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. యవనస్తులైన ముగ్గురు బిడ్డలు వారి జీవన వ్యవస్థలో దేవుడు చేసిన కార్యాన్ని, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ప్రియులారా, ఈ కలవరి దినాలు భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి. మన బిడ్డలని కాపాడుకోలేని పరిస్థితులు, యవనస్తులైన బిడ్డలు దినాల్లో చాలా రకరకాల పరిస్థితులు దిగజారిపోతున్నారు.
కానీ ప్రభు వాత్సల్యత మన జీవితాలను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కన్నులు మన మీద ఉన్నాయి, ఆయన కృప మన మీద ఉంది. పిల్లరా, సంవత్సరం అంతయు దాని కాలమున కడవరి వర్షమును ఋతువుల ప్రకారము ఆశీర్వాదపు జల్లులు మన మీద ఉంచుతాడు. మన విత్తనములు పంట పండుతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. ఇది ఇంత దేవుని ప్రణాళిక మన మీద. ఆయన కన్నులు మన మీద ఉండి, ఆయన కృప మన మీద ఉండి, ఆయన సహాయం మన మీద ఉండి, ఆయన కార్యముల చేతుమల నడిపిస్తున్న దేవుని సన్నిధి వైపుకు ఇప్పటికైనా మనం తిరగకపోతే ఎట్లా? ఇప్పటికైనా మనం ఆయన వైపు పరిపూర్ణమైన నమ్మకము కలిగిన విశ్వాసులుగా మనం మార్చబడకపోతే పిల్లరా, చాలా ప్రమాదం. కాబట్టి ఆయన మనల్ని నడిపించాలి, ఆయన మనల్ని తీసుకుని వెళ్ళాలి. మీరు వెళ్ళవలసిన మార్గం ఇంతకుముందు వెళ్ళింది కాదు. మీరు గుర్తుపట్టాలి, దేవుని ప్రణాళిక ఉండాలి, దేవుని వాగ్దానం ఉండాలి, దేవుని చిత్తము మన మీద ఉండాలి, దేవుని ప్రణాళికలో సంపూర్ణత కలిగిన వాగ్దానం ఉండాలి. పిల్లరా గమనించండి, కనుక మనం ఏమనుకుంటాం అంటే మన జ్ఞానంతో బ్రతికేస్తున్న మన తెలివితేటలతో సంపాదించుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఆయన ఆశీర్వాదము లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన ప్రణాళిక లేకుండా మనం బ్రతకలేం. యేసుక్రీస్తు మన జీవితాల్లో ఒక సంపూర్ణ విడుదల కలుగు చేయడానికి వచ్చాడు. ఆయన చేసిన గొప్ప కృప ఏంటంటే, అపరాధము పాపములలో చచ్చిన వారమై ఉండినప్పుడు దేవుడు తన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. అదే క్రిస్మస్ మనం చేసుకున్నాం. క్రిస్మస్ యొక్క ఆనందం ఏంటంటే, అపరాధములు పాపములలో చచ్చిన మనల్ని బ్రతికించాడు. బ్రతికిన మనల్ని, రక్షణ పొందిన మనల్ని, దేవుని కృప వైపుకు కలిగిన మనల్ని ఇదిగో వాగ్దాన దేశం వైపుకు నడిపిస్తున్నాడు. ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశం వైపుకు మనల్ని నడిపిస్తున్నాడు. నాశ నరకము నుండి నిత్య జీవములోనికి నడిపిస్తున్నాడు. ఆయన ఉన్నతమైన వాగ్దానం ఇది. పిల్లరా గమనించండి, ఆయన మహిమలోనికి మనము వెళ్ళాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, సంవత్సరాలు పండుగలు చేసుకోవడానికి కాదు, కానీ సంవత్సరములు దయాకిరీటము ధరింపు చేసినప్పుడు ఆ సంవత్సరములను ఆధారము చేసుకొని, ఆయన కృపను ఆధారం చేసుకొని వాగ్దాన దేశం వైపుకు, నిత్య జీవము వైపుకు, పరలోక సంబంధమైన కృప వైపుకు మనము జీవించాలని, సిద్ధపరచుకోవాలని, దేవుని ప్రణాళికలో మనము బ్రతకాలని ప్రభు తన కార్యముల చేతములను నూతనపరుస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, ఇంత కృప ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో పిల్లరా మనము ఆయనను నమ్ముకుందాం. ఆయన రక్షణతో మన జీవితాలు ముందుకు నడిపించుకుందాం. ఆయన ప్రణాళికలో మన జీవన వ్యవస్థని కొనసాగించుకోవడం మనకు అనుగ్రహించిన గొప్ప సమయం ఇది, గొప్ప తరుణం. మరి ఒక సంవత్సరం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇవ్వబోతున్న సంవత్సరంలో దేవుని దీవెనలో మన జీవితాలు స్థిరపరచబడాలి. దేవుని ప్రణాళికలో దైవ చిత్తము మన బ్రతుకులలో వెతకాలి. పిల్లరా, అలాంటి కృపలో మనం జీవించడానికి ప్రభు మనకు తరుణాన్ని ఇస్తున్నాడు. ఈ దినం ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా దేవుడు మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడడానికి ప్రభు కృప చూపించినందుకు నేనెంతో దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునట్లు చెల్లిస్తున్నాను. పిల్లరా, మనము కలిగిన మన దేవుని సన్నిధిని మర్చిపోకూడదు. ఇదిగో దివారాత్రుల్లో ఆయన తన సన్నిధిని మనతో ఉంచాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము ఒకటి జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యములోనికి మనము ముగింపులోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయములో దేవుని వాక్యము సెలవిచ్చిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, 22వ వచనము చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని, ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించి, మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందరు. పిల్లలు గమనించండి, వాక్యం ఏమంటుందంటే, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనొచ్చు, ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడలా. దేవుని మనకిచ్చిన వాగ్దానం ఇది. ఆయన మాటలు, సమయం, ఆయన వాగ్దానం. ఆయనను ప్రేమించేవారు మనం నడుచుకుంటప్పుడు, మనం వెళ్తున్నప్పుడు ఆయన మన ముందు తన కార్యాలు
మనము స్వాధీనపరచుకునవలసిన స్థానములన్నిటినీ సంపూర్ణముగా నీకు, నీ కుటుంబానికి, బిడ్డలకు, మన ముందున్న సేవకు దేవుడు ప్రత్యేకముగా అనుగ్రహించి దీవించి బలపరచాలని నేను ఆశపడుతున్నాను. అలాంటి కృప, అలాంటి కార్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ టీవీ ఛానల్ ద్వారా అనుగ్రహించబడిన అవకాశం, దేవా ప్రభు నీవు ఇచ్చినటువంటి మాటలు కొన్నిటిని ప్రజలకు బోధించడానికి సహాయం చేశాం. విత్తబడిన ఈ మాటలు హృదయాలకి, తలంపులకు, జీవితాలకు, నాయన మా అనుదిన బ్రతుకులకు కావలి ఉండునట్లు సహాయం చేయండి. అంతేకాదు ప్రభు, నూతన సంవత్సరంలో మేము ఎలాగో ఆశీర్వదించబడాలో, నూతన సంవత్సర దీవెనలు మా బిడ్డల మీద, కుటుంబాలకు ఎలా ఉండాలో మాకు అనుగ్రహించిన ఈ సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రసరించబడుతున్న ఈ ఛానల్ను దీవించండి, పనిచేస్తున్న బిడ్డలను దీవించండి. ఈ ఛానల్ ద్వారా ఈ ప్రేక్షకులందరూ ఎంతమంది వింటున్నారు వారందరికీ ఆశీర్వాదము, కృపను, దీవెను అనుగ్రహించమని, గణిత మహిమ ప్రభావంలో మీరే పొందుకొనమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము మనకి, బిడ్డలకు, కుటుంబాలకు సదాకాలము తోడై నడిపించి దీవించను గాక. ఆమేన్.